నెల్లూరు అరవింద నగర్ లో మహాలక్ష్మి గుడి వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగర కమిషనర్ గ్రీవెన్స్ లో అరవింద నగర్ వాసులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవింద నగర్ మహాలక్ష్మి గుడిలో అనేక మంది భక్తులు కూడా ఉన్నారని, ఆ గుడిని తొలగించాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలియజేసినట్టు వారు పేర్కొన్నారు. నెల్లూరు నగరం అరవింద నగర్ కాపురస్థలం, మేము ఇక్కడ ఉండడం నెల్లూరు నగర కాపురస్థలం. నెల్లూరు నగర అరవింద నగర్ మెయిన్ రోడ్డు సంబంధించి సుందర్ లాజ్ ఎదురుగా ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు దగ్గర కొన్ని సెల్లు పెట్టుకొని కొన్ని సంవత్సరాలుగా అక్కడ మహిళలు పురుషులు అందంగా చంద్రుడు నుంచి అక్కడ మహాలక్ష్మి అనుకుంటూ పూజ చేసుకుని కోచుకుంటూ ఉన్నాం. ఈ మధ్య అందరూ కూడా దాన్ని పూనుకొని స్వచ్ఛందంగా భక్తులుగా తయారై వచ్చి అక్కడ చిన్న గుడి నిర్మించడం జరిగింది. ఆ గుడిలో ఏప్రిల్ 30న గుడి నిర్మాణం జరిగింది. 40 కోట్ల తర్వాత మండల పూజలు, దాని తర్వాత అన్నదానాలు, గోమాత పూజలు ఎంతో శాశ్వతంగా ఆ గుడిని నిర్మించుకున్నాం. అక్కడ ఎవరికి కానీ, పబ్లిక్ కానీ, రోడ్డుకి కానీ, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన అది ఎలాంటి అడ్డం కాదు. ఈ నేపథ్యంలో మాకు తెలియకుండా ఒక ఆయన వెళ్ళి కమిషనర్ కలిసి ఇది రోడ్డుకి అడ్డం, దీన్ని తీసేయాలని చెప్పగానే కమిషనర్ గారు మొన్న శుక్రవారం నాడు స్పందించి నేరుగా మా సెంటర్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేమందరం అక్కడ నిలబడి దీని ఎవరికి ఇది ఇబ్బంది లేదండి, మీరు కావాలని పరిశీలించి, దీని ఎదురుగా మేరీ మాత బొమ్మ కూడా ఉంది, మేమంతా మత సామరస్యంగా దేని కూడా తొలగించమని చెప్పట్లేదు, ఎదురుగా ఉండే దర్గా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ మేము పట్టించుకోవట్లేదు, దీన్ని మీరు అరెస్ట్ చేయొద్దండి, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఉంచండి, ఎవరికి అడ్డం లేదు, ఎవరైనా ఫిర్యాదు చేస్తుంటే దాన్ని మీరు పరిశీలించకుండా దీని దోలికి పోతుందని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు అది కాదు, ఇవన్నీ కూడా మాకు అక్కడ ఫిర్యాదులు రాలేదు, దీని మీద ప్రత్యేకంగా ఫిర్యాదు వచ్చింది, ఈ ఫిర్యాదును పరిశీలించుకొని మేము తొలగించాలి అనే విజయం వచ్చామని చెప్పి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా సార్ దీన్ని మీరు దీన్ని ఖచ్చితంగా దీన్ని ఈ నిర్ణయం తీసుకోవడం మేము ఇక్కడ మత సామరస్యం ఇబ్బందుల వస్తామని ఆయన తెలియజేశాము. వారం తర్వాత కానీ దీన్ని తీకపోతే మేమే జేసీబీ తొలగిస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ఆయన. వెంటనే మేము స్పందించి మక్కడ అరవింద్ దగ్గర వాస్తవాలను 200 మందిని కలుసుకొని ఎక్కువ మంది ఇక్కడ రాకూడదని చెప్పి 200 మంది సంతకాలతో కూడిన వినతి పత్రం, విజ్ఞాతి పత్రం ఎవరికి అడ్డం లేదని చెప్పి దాన్ని ఆయనకి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వారం లోపల దాన్ని మీరు పరిశీలించి దాన్ని ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసి దాన్ని అక్కడ సున్నితమైన సమస్యను జటిలం చేయొద్దు, దాన్ని ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అక్కడ అందరం కూడా దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, దయచేసి దాన్ని కమిషనర్ గారు పరిశీలించి దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మేము ఈరోజు ఆయన కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. నెల్లూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. 42 అంగణాల స్థలంలో 4 అంతస్తుల భవనం అమ్మబడును. అద్భుతమైన ఇంటీరియర్ హంగులతో నిర్మితమైన నూతన భవనం, లిఫ్ట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి 8639062115, 8008737519.